జగన్ ఢిల్లీ గేమ్తో చంద్రబాబుకు కొత్త టెన్షన్. ఏపీలో పొత్తుల లెక్కల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ఓటమి లక్ష్యంగా ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీతో తాజాగా చంద్రబాబు చర్చలతో తిరిగి 2014 పొత్తులు ఖాయమనే చర్చ మొదలైంది. పొత్తులు ఖాయమైన సీట్ల వ్యవహారం ఇప్పుడు 3 పార్టీల్లో చిక్కుముడిగా మారింది. జనసేన బీజేపీ పొత్తులో భాగంగా 50 నుండి 60 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు కోరుతున్నారు. చంద్రబాబు 35 నుండి 40 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు ఇస్తానని ప్రతిపాదించినా బీజేపీ అంగీకరించడం లేదని సమాచారం. టీడీపీకి ఈ ఎన్నికలు నవార్ నెవర్ అన్నట్లుగా మారాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం జనసేనతో పాటుగా బీజేపీతోనూ పొత్తుకు సిద్ధమయ్యారు. తాజాగా అమిత్ షాతో చర్చల తరువాత పొత్తు దాదాపు ఖాయమైందని చెబుతున్నారు. ఈ సమయంలోనే సీట్ల పంపకాల చర్చలు తెర మీదకు వచ్చాయి. జనసేనకు 25 నుండి 27 సీట్లు ఇచ్చేలా చంద్రబాబు పవన్ మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. 3 ఎంపీ స్థానాలు ఖాయమయ్యాయి. బీజేపీ తమకు 8 ఎంపీ, 25 అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతోంది. చంద్రబాబు బీజేపీకి 4 నుండి 5 ఎంపీ, 15 వరకు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే బీజేపీ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా పార్లమెంట్లో ప్రధాని మోదీ బీజేపీ సొంతంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిన జేడీఎస్ టీడీపీ జనసేనతో పొత్తుతో వెళ్లాలని నిర్ణయించుకుందని సమాచారం. 2014 ఎన్నికలలో తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 15 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలలో పోటీ చేసింది. ఆ ఎన్నికలలో జనసేన పోటీకి దూరంగా ఉంది. అయితే ఇప్పుడు జనసేన పోటీ చేయబోతోంది. పొత్తులో 40 నుండి 50 సీట్ల కంటే తక్కువగా తీసుకోవద్దంటూ పవన్ పైన పార్టీ నేతలు అభిమానుల నుంచి ఒత్తిడి ఉంది. ఇదే సమయంలో బీజేపీ నుంచి సీట్లపైన భారీ డిమాండ్ తెర మీదకు వస్తోంది. ఎంపీ సీట్ల విషయంలో చంద్రబాబు కొంతమేర సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు 4 ఎంపీ సీట్లు ఇస్తే తాము పొత్తుతో రావాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు తాజాగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని సమాచారం. ఇక పొత్తుల్లో 2 పార్టీలు 40 నుండి 45 స్థానాలు కేటాయిస్తే సొంత పార్టీ నేతలకు ఏం చెప్పాలనేది చంద్రబాబులో కొత్త టెన్షన్ మొదలైంది. పార్టీలో ఒక్కో నియోజకవర్గంలో సీట్ల కోసం పోటీ కొనసాగుతోంది. జనసేనతో పొత్తు ఖాయమైన సమయం నుంచి కొన్ని సీట్లలో 2 పార్టీల నుంచి పోటీ కొనసాగుతోంది. ఇక ఇప్పుడు బీజేపీకి సీట్లు కేటాయించాల్సి రావాల్సి రావడంతో ఇప్పుడు 3 పార్టీల నుంచి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే పొత్తుల రాజకీయం పైన ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పొత్తులపైన ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయనే రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.